నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదను. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము దేవాది దేవుని నామమును ఘనపరుస్తూ ఈ యొక్క కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు మరి ఈ రోజుకు 5వ రోజు మనము ఈ యొక్క రక్తము అనే అంశము మీద ధ్యానించటము, అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభించుదము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి సర్వాధికారి, సర్వలోక రక్షక, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము నీ ప్రియబిడ్డలముగా ఈ రీతిగా చేరి మా కుటుంబ సభ్యులతో కూడా కలిసి మీ నామమును గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి వందనాలు. పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను మీ నామమును గణపరచుటకు మేము సిద్ధపడుతూ ఉండగా మీ సహాయము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధన ద్వారా మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితమును బలపరుచుకొనుటకు మాకు నీ కృప మెండుగా ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున ఇట్టి ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 427వ సంగీతము, యేసు నా ప్రభువా నీ ప్రేమ లేకున్నా, యేసు నా ప్రభువా నీ ప్రేమ లేకున్నా 427వ సంగీతము పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము.
ఆశింతును దుఃఖము నొందగా నీవే శరణ్యము ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకుందు నీ ఆశీర్వాదమిమ్ము నారాజ్యకుడా నీ మార్గమందున నేనాడ్వని భూము నీ మాట చొప్పున నన్ను దీవించుము ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకుందు నీ ఆశీర్వాదమిమ్ము నారాజ్యకుడా ఆశింతును యేసు నా ప్రభువా నీ వంటి వాడనై నన్ను ఉండజేయుము ఒక్కొక్క గంట నేను నిన్న కొందు నీ ఆశీర్వాదమిమ్ము నారాజ్యకుడా. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగులాగున తిరిగి మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 173వ కీర్తన యేసుని ప్రేమను నియమారకను ఎప్పుడూ తలచవే యో మనస 173వ కీర్తన మనమందరము కూడా కలిసి పాడుచు దేవుని అతి పరిశుద్ధమైన నామమును ఘనపరుచుదము. ప్రార్థనలు విని ఫలములను సగిన
ప్రభుని కదల చవేయో మనసా బాటన గోరుచు శ్రద్ధతో నీచిన వంజుని పొగడవి యో మనసా వంచన లేక వరముల నొసగిన వరదుని దల చవేయో మనసా వంచేము కాని కోటి తొలిముని కుమరుని పొగడవి యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు దల చవేయో మనసా వాసిగా నాతని వరనామములను భగవత పొగడవి యో ఈ పరిశుద్ధ ఆరాధనలో వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము లేవియా కాండము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువగా విందము. లేవియా కాండము 1వ అధ్యాయము 3వ వచన ప్రారంభము. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దేవాది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున మీ అందరితో కూడా కలిసి ముఖ్యముగా ఈ శుక్రవారము ఆరాధనలో పాల్గొనుచు ఉండగా చాలామంది ఈ శుక్రవార సందర్భములో ఉపవాసములు చేసి ఉండి ఉండవచ్చు. మీ అందరికీ దేవుని నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 4 రోజులుగా మనము ఈ యొక్క రక్తము అనే అంశమును ధ్యానిస్తూ దాని యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మర్మములు ధ్యానించడానికి దేవాది దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహించినాడు. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ, మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్, నా కుటుంబము మన దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనుచు ఉండగా మరి ఒక్కసారి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. సాదోకు దేవుని ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ప్రధాన యాజకుడుగా అతడు మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయము 4-8 వచనము వరకు గల మాటలను మనము చూసినాము. వారు ఎలియాజరు యొక్క సంతతి వారుగాను, అహరోను సంతతి నుండి వచ్చినటువంటి వారుగాను, దేవుని ద్వారా ఈ ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడిన వారుగాను నిన్నటి దినమున మనము ధ్యానించగలిగినాము. ఎహెచ్కేల్ గ్రంథము 44వ అధ్యాయము 15వ వచనములో ఈ యొక్క యాజకులను గురించి లేవీయులను గురించి ఏమని జ్ఞాపకము చేయబడినదో నేను చదువుతాను, చూడండి. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు
సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. పరిచర్య చేయుటకై నా బల్ల యొద్దకు వత్తురు. 16 వచనము, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము ఇక్కడ యాజకుల విషయమై తెలియజేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. యాజకులు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వారని, వారు పరిశుద్ధమైన స్థలములో చేయవలసినటువంటి పరిచర్యలు జరిగించు వారే అని, కాపాడువారు వారే అని మనము ఈ యొక్క యాజకులను గురించి జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. సాదోకు ఈ ఎన్ని ప్రతిష్ఠింపబడిన యెరూషలేము దేవాలయములో మొట్టమొదటి ప్రధాన యాజకుడుగా అర్పణలు అర్పించినటువంటి యాజకుడు ఈ యొక్క సాదోకు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో యెరూషలేము దేవాలయము ప్రతిష్ఠింపబడుచు ఉన్నటువంటి ఆ శుభ సందర్భములో 5వ వచనము నేను చదువుతూ ఉన్నాను, చూడండి. రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులకు సమాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా వారు అర్పించిరి. దాదాపు 7 సంవత్సరాలు ఈ యొక్క యెరూషలేము దేవాలయము నిర్మించబడ్డట్లుగాను, యెరూషలేము దేవాలయము నిర్మించబడిన తర్వాత ప్రతిష్ఠింపబడుతూ ఉండగా లెక్కకు దొరకనన్నటువంటి పశువులను, ఎంత విచిత్రమైనటువంటి మాట, లెక్కించలేనన్ని జంతువులు అక్కడ బలి అర్పించబడ్డట్లుగా మనము చూస్తాము. మన యొక్క లేదా మా యొక్క నిజామాబాద్ పరిశుద్ధ దేవాలయము కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశములు అది చాలా అమోఘమైనటువంటివిగా మనము చూస్తాము. మన ఊహకు అందనటువంటి గొప్ప విషయాలు దేవాది దేవుడు జరిగిస్తాడు. ఈ యొక్క నిజామాబాద్ ఈ యొక్క దేవాలయము మహా గొప్ప దేవాలయము, ఒక పర్వతము మీద, గుట్ట మీద, ఉన్నత స్థలములో, బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయములలో ఒక పర్వతము మీద ఉన్నటువంటి దేవాలయాలలో ఇది ఒకటి కావచ్చు. ఇంకా వేరే గుట్టల మీద ఉండి ఉండవచ్చు, నేను లేదనట్లేదు, కానీ పర్వతముల మీద నిర్మించబడుతున్నటువంటి, గుట్ట మీద నిర్మించబడుతున్నటువంటి ఒక మహా గొప్ప దేవాలయము ఏది అని ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే అది ఖచ్చితంగా నిజామాబాద్ దేవాలయం అని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. ఇది కూడా 7 సంవత్సరాల నుండి కట్టబడుతూ ఉన్నటువంటి దేవాలయము. మీరందరూ కూడా ప్రార్థించండి, దేవుని యొక్క నామ ఘనత నిమిత్తమై ఆ దేవాలయ విషయంలో దేవుని ఏర్పాటు ఏమై ఉన్నదో అది నెరవేర్చబడులాగున మీరందరూ కూడా ప్రార్థించండి. అయితే ఈ రక్త ప్రోక్షణ చేయబడుచు ఉండగా కావలసినటువంటివి 3. రక్తము ప్రోక్షింపబడుతూ ఉండగా, రక్తము బలిపీఠము యొద్ద అర్పించబడుతూ ఉండగా కావలసినటువంటివి 3. అలాంటి 3లు మొత్తము 3 రకాలు ఉంటాయి. 3 రకాల గుర్తులు అని చెప్పవచ్చు, లేదా 3 రకములైనటువంటి విషయాలను సూచించేటటువంటివిగా, ప్రాముఖ్యమైనటువంటివిగా,
తెలుసుకొనదగినటువంటివిగా మూడు మూడ్లు చూస్తాము మనము. రక్త ప్రోక్షణ జరిగించబడుతూ ఉండగా కావలసిన మొదటి మూడు ఏమిటి అంటే, ఒకటి, తప్పనిసరి యాజకుడు ఉండాలి. రెండవది, అర్పించబడబోయేటటువంటి అర్పణ అక్కడ సిద్ధముగా ఉండాలి. మూడవది, బలిపీఠము తప్పనిసరి. యాజకుడు, అర్పింపబడబోయే అర్పణ, బలిపీఠము. రెండవ మూడు, ఈ జంతువు దేనికి సూచన అయి ఉన్నది, లేదా దేనిని సూచిస్తూ ఉంది, దేనికి గుర్తుగా ఉన్నది అంటే, మరి ఒక మూడు సమాధానాలు ఈ ప్రశ్నకు. ఒకటి, సరెండర్, కంప్లీట్గా పూర్తిగా లొంగిపోవటము. రెండవది, డెడికేషన్, అంకితము లేదా సమర్పణ. మూడవది, సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయం, అంటే ఆల్టర్నేటివ్గా మనము పిలుస్తూ ఉంటాము. ఒకటి, సరెండర్ అయిపోవాలి అనగా లొంగిపోవటము. రెండవది, కంప్లీట్గా డెడికేట్ కావాలి, డెడికేషన్, అంకితము లేదా సమర్పణ. మూడవది, సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయం. యేసయ్య చేసింది కూడా తన జీవితంలో ఇదే. తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక అమాయకపు గొర్రెపిల్ల వలె, సాధువైన జంతువు వలె తనను తాను పూర్తిగా సరెండర్ చేసుకున్నారు. దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణముగా అంకితం, డెడికేట్ చేసుకున్నాడు. మూడవది, మన యొక్క పాపముల నిమిత్తమై తాను సబ్స్టిట్యూట్గా మారినాడు. ప్రత్యామ్నాయం, సరెండర్, డెడికేషన్, సబ్స్టిట్యూషన్, మొదటి మూడు యాజకుడు, అర్పించబడబోయే అర్పణ, మూడవది బలిపీఠము, రెండవ మూడు సరెండర్, డెడికేషన్, సబ్స్టిట్యూషన్. ఈ మూడు ప్రాముఖ్యమైన సూచనలు ఉండగా దీనికి మరి ఒక మూడు ప్రధానమైనటువంటి పనులు జరిగించవలెనని లేవియా కాండములో మనము, లేవియా కాండము 1:3-4 లేదా 3-4 వచనాలలో మనము గమనించగలుగుతూ ఉంటాము. ఒకటి, ప్రత్యక్షము గుడారం యొద్దకు ఆ బలి పశువును తేవాలి. రెండవది, దాని మీద చేతులు ఉంచాలి. మూడవది, వధించిన తర్వాత రక్తమును ప్రత్యక్షపు గుడారం ఎదుట బలిపీఠము మీద ఆ రక్తమును చల్లాలి. లేవియా కాండము 1:3-4 ఈ రెండు వచనాలలో మనము గమనించబద్దులమై ఉన్నాము. ప్రత్యక్షపు గుడారం యొద్దకు దానిని తీసుకొని రావలెను. లేవియా కాండము 17:4 మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు, అది ఎద్దే గాని, గొర్రెయే గాని, మేకయే గాని, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను, ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టి వేయబడును. ఎక్కడా దానిని అర్పించాలి అనగా, ప్రత్యక్షపు గుడారములో మాత్రమే దానిని అర్పించాలి. దేవుడైన యెహోవా 17 లేవియా కాండము 4 ఏమని మనకు జ్ఞాపకం చేస్తున్నారంటే, సింపుల్గా చెప్పాలంటే, ఎక్కడ పడితే అక్కడ అర్పించొద్దు, ఎక్కడ పడితే అక్కడ అర్పించేది కాదు బలి. అది ప్రత్యక్షపు గుడారములోనే ఒక పద్ధతి ప్రకారము అర్పించాలి. ద్వితీయోపదేశ కాండము 12:13-14 కూడా దేవుడైనటువంటి యెహోవా ఈ అర్పణ విధానమును గురించి మాట్లాడుతూ ఏమని జ్ఞాపకం చేస్తారంటే, 14:13, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ.
సుమి అనే పదం వాడుతున్నాడు ఇక్కడ. దేవుడైన యెహోవా అర్పింపకూడదు సుమి అంటే మన భాషలో చెప్పంటే ఒరే నాయన అమ్మా విను, ఒరే నాయన అని అర్థము. ఎక్కడ పడితే అక్కడ అర్పించేది కాదు, యెహోవా నీ గోత్రములలో ఒకదాని అందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలను. ఆదివారము ఎందుకు మీరు గుడికి రావట్లేదు, బుధవారము ఎందుకు మార్నింగ్ మిడ్ వీక్ సర్వీస్లో కనబడట్లేదు, లేదా బుధవారము సాయంత్రము స్త్రీల మైత్రిలోనూ, గురువారము యవనస్తుల కూడికలోనూ, ఆదివారము ఆలయములోనూ, సండే స్కూల్ పిల్లల మధ్యను మీరెందుకు కనబడట్లేదు అనే ప్రశ్న ఈ మధ్యలో ఒకవేళ మనము వేసినట్లయితే చాలామంది ఈ రోజులలో ఇచ్చేటటువంటి ఒక ఆ పనికి మాలిన సమాధానం, అయ్యా దేవుడు మనస్సులో ఉండాలి కానీ దేవుడు గుడికి వెళ్తేనే కలుస్తాడనేది కాదు, దేవుడు మనసులో ఉంటే చాలు. ఇది ఒక పనికి మాలిన సమాధానం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నన్ బి ఆఫర్డ్ అవుట్ సైడ్ ద గేట్స్ ఆఫ్ ద టాబర్నాకిల్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. ఏది కూడా ఎక్కడ పడితే అక్కడ అర్పించదగినటువంటిది కాదు, ఏ రకంగా పడితే ఆ రకంగా చేసేది కాదు, ఆలయములో ప్రత్యక్షపు గుడారములో మాత్రమే. రెండవ ప్రధానమైనటువంటి పనులు జరిగించాలి ఏమిటి అంటే చేతులుంచవలను తల మీద అనే మాట జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటిది లేవియా కాండము 1:3-4 వచనముల ప్రకారము ప్రత్యక్షపు గుడారం యొద్దకు దానిని తేవలెను. రెండవది దాని మీద దాని తల మీద చేతులుంచాలి. ఎందుకు చేతులుంచాలనగా అది కంప్లీట్గా సరెండర్ అవుతూ ఉన్నది, తనను తాను డెడికేట్ చేసుకుంటూ ఉన్నది, మరియు అంగీకరించబడుతూ ఉంది అనడానికి సూచన దాని యొక్క తల మీద యాజకులు చేతులు ఉంచాలి. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి, నేను ఎక్కువ సమయము దీని మీద గడపను. కానీ నిర్గమ కాండము 29:10 ఇక్కడ మనము గమనించినట్లయితే, మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటకు ఆ కోడెను తెప్పింపవలను, అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా. నిర్గమకాండము 29:15 కూడా మనం గమనించినట్లయితే, నీవు ఆ పొట్టెలలో ఒకదానిని తీసుకున్న వలెను, అహరోనును అతని కుమారులను ఆ పొట్టెల తల మీద తమ చేతులు ఉంచగా. 29:19 పొట్టెళ్ళ మీద వారు చేతులు ఉంచగా ఆ పొట్టెలను వధించి దాని రక్తములో కొంచెము తీసి ఆపిదప చేయవలసినటువంటి పద్ధతులు జరిగించాలి. కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎవరైనా నోట్ చేసుకునేటటువంటి వారు అలవాటున్నవారు ఉంటే దయతో గమనించండి. నిర్గమకాండము 29:10, 15:19 లేవియా కాండము, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేవియా కాండము 1:4 లేవియా కాండము 3:2 గోవులలో నుండి మగదే కానీ ఆడదే కానీ మీరు ఏది తీసుకొని వచ్చినా సరే దాని తల మీద చేతులుంచాలి. లేవి కాండము 3:8-13 లేవియా కాండము 4:15-4:24, 8:24, 8:18, 18:18, 22:18, 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 22:18 సంఖ్యాకాండము 8:18. దాదాపు ఒక 10-12 మాత్రమే నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను, కానీ
వాస్తవానికి ఇలాంటి సందర్భాలు ఇంకా ఎన్నో ఉన్నవి. మనం సమయం చూసుకొని వాటిని గురించి ధ్యానిస్తే చాలా సమయము అవుతూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. దాని మీద తలలు ఉంచాలి అనేటటువంటి మాట మనము జ్ఞాపకము చేయబడుతున్నాము. దీనినే మరి ఒక భాష ఇంకొక పదముగా మనం ఏమని పిలుస్తామంటే లేయింగ్ ఆఫ్ ది హ్యాండ్స్. లేయింగ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఒక ఐదు సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 27వ అధ్యాయము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18-19 వచనాలలో మనము గమనించినట్లయితే 18-19 వచనాలు, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కనుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. అతని మీద చెయ్యి ఉంచవలను. ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఎన్నుకొనబడుతూ ఉన్నటువంటి యెహోషువ, మోషే దేవుని ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు యెహోషువ గురించి. రెండవది గమనించినట్లయితే సొలొమోను మహారాజు కానివ్వండి, లేదా దావీదు మహారాజు కానివ్వండి, లేదా సౌలు మహారాజు కానివ్వండి, ఈ యొక్క ప్రవక్తలు ముఖ్యంగా సమూయేలు గారు సౌలును, ఆ పిదప దావీదు, మన దావీదు మహారాజును ప్రతిష్ఠిస్తూ అభిషేకిస్తూ ఉండగా ఈ యొక్క మాటలు మనం చూస్తాము. తల మీద చేతి నుంచి తైలముతో అభిషేకించినట్లుగా, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. మొదటిది యెహోషువ మీదను, ఆపిదప రాజుల మీదను. లూకాసువార్త 4వ అధ్యాయము 4వ వచనములో పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 40వ వచనములో మనం గమనించినట్లయితే, సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యుద్ధ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచను అనేటటువంటి చాలా శ్రేష్టమైన మాటలు మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. యేసయ్య దగ్గరికి తీసుకొని రాబడిన అనేకుల మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చక్కగా రెండు చేతులు వారి తల మీద ఉంచి వారి అనారోగ్య స్థితి కొరకు, వారిలో ఉన్న అస్వస్థత కొరకు, వారి యొక్క సంపూర్ణమైన స్వస్థత కొరకు యేసయ్య చేతులుంచి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము. మూడవది, నాలుగవది గమనించినట్లయితే నిర్గమ కాండము 14వ అధ్యాయము 21వ వచనము, మీరు సమయం ఉన్నప్పుడు చూడండి. నిర్గమ కాండము 14వ అధ్యాయము 21వ వచనములో మోషే సముద్రము వైపు తన చేయి చాపగా, 27వ వచనములో కూడా మనం చూస్తాము, మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలెను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి, తర్వాత మరణించిరి. సముద్రము రెండు పాయలుగా చీల్చబడుతూ ఉండగా మోషే తన చేయిని చాపినాడు. అదే సముద్రము తిరిగి నార్మల్ స్థితికి రావడానికి మోషే తన చేతిని చాపినాడు. యెహోషువ మీద మోషే చేతులు, సౌలు మహారాజు, దావీదు మహారాజుల మీద సమూయేలు ప్రవక్త గారు, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్తలో అనేక రోగుల మీద యేసయ్య,
నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనం ప్రకారము ఎర్ర సముద్రము దాటిపోతూ ఉండగా అక్కడ మోషే ద్వారా ఈ యొక్క అద్భుత కార్యము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనములో అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అనే మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. బలికి అర్పించడానికి తీసుకొని రాబడిన బలి పశువు మొట్టమొదటిది, అది ఎక్కడ పడితే అక్కడ కాదు కానీ కేవలము ప్రత్యక్షపు గుడారములోనికి మాత్రమే అది తీసుకొని రాబడాలి. రెండవది, దాని మీద చేతులుంచాలి. ఆ చేతులుంచేటటువంటి ప్రక్రియను గురించి కొన్ని ప్రాముఖ్యమైన రిఫరెన్సులు మనము చూడగలిగినాము. మన ప్రియతమ మోడరేటర్ తండ్రి గారు ఏ అధ్యక్ష మండలమునకైనను బిషపులను కాన్సిక్రేట్ చేస్తూ ఉండగా, అంకితము చేస్తూ ఉండగా, ప్రతిష్ఠిస్తూ ఉండగా, ప్రత్యేకపరుస్తూ ఉండగా మోడరేటర్ బిషప్ తండ్రి గారితో పాటు ఈ సిఎస్ఐలో ఉన్నటువంటి బిషపులందరూ కూడా దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆత్మ ద్వారా నింపబడి ఆ పవిత్రమైనటువంటి హస్తములను ఆ బిషప్ తండ్రి గారు అందరి మధ్యలో మోకాలు ఉండగా వీరందరూ కూడా రెండు చేతులు చాపి వారి కొరకు ప్రార్థన చేసే ఆనవాయితీ. అంత మాత్రమే కాకుండా ప్రతి అధ్యక్ష మండలములోనూ కొత్తగా వేదాంత విద్యను ముగించుకున్న వారైనను, ఇదివరకే సేవలో ముందుకు సాగుతూ ఉన్నవారు, ఒకవేళ డీకన్ గాను, ప్రెస్బిటర్ గాను, లేదా ఇవాంజలిస్ట్ గాను దేవుని సేవ కొరకు వారు ప్రతిష్ఠింపబడుతూ ఉండగా, ముఖ్యముగా వారి యొక్క ఆర్డినేషన్ సర్వీసులో డీకన్ లేదా ప్రెస్బిటర్ గారుల మీద బిషప్ తండ్రి గారు కూడా రెండు చేతులు ఉంచి వారి కొరకు ప్రార్థన చేస్తారు. చుట్టుపక్కన మన అధ్యక్ష మండల పెద్దలు, డీసీసీ చైర్మన్లు, ఇతర నాయకులు, సేవకులు కూడా వారి చేతులు చక్కగా ఈ రకంగా పెట్టి ఆ యవన బిడ్డను అభినందిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా మన పరిశుద్ధ సన్నిధిలో ఎవరైతే ఈ యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారో, నిర్ధారణకు సిద్ధపడిన వారుగా వస్తూ ఉంటారో, వారిని మన ప్రియతమ బిషప్ గారు కూడా ఒక్కొక్కరి మీద రెండు చేతులుంచి వారి నొసటిన సిల్వ గుర్తు వేసి వారిని దేవుని యొక్క సేవ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. న్యాయస్థానములో మన భారతదేశములో ఒకవేళ నీవు కోర్టులో వెళ్ళి బోన్లో నిలబడ్డట్లయితే, నీవు క్రైస్తవునివైతే బైబిల్ మీద ప్రమాణం చేపిస్తారు, నీవు నేను ముసల్మాన్లమైతే ఖురాన్ మీద ప్రమాణం చేపిస్తారు, లేదా హిందువులైతే భగవద్గీత మీద ప్రమాణం చేపించి నేను ఏమి చెప్పినను సత్యమే చెప్తాను, మై జోకు చుపి బోలుంగా సచ్చి బోలుంగా సచ్చికే శివ కూర్చునై బోలుంగాని చేతులుంచి వాగ్దానము చేపిస్తారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడేటటువంటి జంతువు మొట్టమొదటిదిగా అది ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని రావాలి. రెండవది, యాజకులు దాని మీద, దాని తల మీద చేతులుంచాలి. మూడవది, వధించిన రక్తమును ప్రత్యక్షపు గుడారం యొక్క బలిపీఠము మీద ఆ రక్తమును చల్లి అర్పించాలి. ఈరోజు వాక్య ధ్యానము ఇక్కడితో ముగిస్తాను. తిరిగి రేపటి దినమున ఈ అర్పణలు అర్పించబడుటకై దేవాది దేవుడు ఏ రకముగా మరికొన్ని విషయాలు, మరికొన్ని ఆజ్ఞలు ఈ రక్త ప్రోక్షణ విషయమై వారు మాట్లాడినారో రేపటి దినమున మనము వాక్య ధ్యానములో గమనిద్దాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య ధ్యానమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అమేన్.
ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు అందరూ ఏకీభవించాల్సింది మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మా గొర్రెల గొప్ప కాపరివైన యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నతమైన దివ్యమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయమున ప్రతిరోజు ఇటు సమయంలో మేము నీ పరిశుద్ధమైన సన్నిధానములో కుటుంబ వారిగా మేమందరము చేరి ఈ మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అని ఈ యొక్క ఆధ్యాత్మికతమైన ఆరాధనలో మా విశ్వాసాన్ని బలపరుచుకొనుటకును మా నమ్మకమును దృఢపరుచుకొనుటకును మా సహవాసమును నీయందు స్థిరపరచుకొనుటకును నీవు అనుగ్రహించిన ఈ ఘనమైన సమయమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీవు దీవించి వాక్యము ద్వారా నీవు దర్శిస్తున్న విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక కుటుంబాలు ఈ యొక్క దైవారాధన ద్వారా మేలులను, స్వస్థతలను, సమాధానమును, నెమ్మదిని పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఇటు ప్రత్యేకమైన సమయమున నీ ప్రియ దాసులు, మరి దాసరి సుధీర్ ప్రకాశ్ రావు అంకుల్ గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బలహీనతను, ఆయాసమును, అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. యెహోవా రాఫా అని పిలువబడుతున్న దేవా, నీ యొక్క గాయపడ్డ హస్తము వారి నుదుటిపై ఉంచి సంపూర్ణమైన స్వస్థతను అబిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి దీన్ దయాల్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న అనారోగ్య సమస్యలను, బలహీనతలను, ఆయాసమును తీసివేసేసి నీ సంపూర్ణమైన క్షేమములోనికి, నీ సంపూర్ణమైన విమోచనలోనికి, నీ సంపూర్ణమైన కృపలో వారిని భద్రముగా కాపాడమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి ఈరోజు ఈ సమయమున టీవీ ముందు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి కుటుంబాలు, వారిలో ఉన్న బలహీనతలను, వారిలో ఉన్న అనారోగ్యములను, వారిలో ఉన్న ఆయాస దుఃఖములను, వారిలో వారికి ఉన్న కలిగి ఉన్న విజ్ఞాపనలన్నింటినీ దేవా, నీవే వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, అది యెహోవా వల్లనే కలుగుచున్నది అని ఈనాడు ఇటీ సమయమునో ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా ప్రభువా, నీ ఉన్నతమైన భాగ్యమును, నీ ఉన్నతమైన కృపను అబిడలకు దయచేయమని నేను ప్రార్థించుచున్నాం. అదేవిధంగా ప్రభువా, ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారో వారి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడవు, హృదయ కన్నీటిని బాధను ఎరిగిన దేవుడవు, వారిని ఆశీర్వదించు ప్రభువా. బలహీనంగా ఉన్న వారికి బలమును దయచేయండి, నిస్సహాయత స్థితిలో ఉన్న వారికి సహాయము, నిరీక్షణ, ధైర్యమును కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఉద్యోగములను దయచేయండి, అవివాహితులకు వివాహమును జరిగించమని ప్రార్థిస్తూ, వివాహము కోసం సిద్ధపాటు చేసుకుంటున్న బిడ్డలని, వారికి ప్రతి ఒక్క అక్రవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో సమస్యలను సమాధానపరచమని ప్రార్థిస్తూ, నీ ప్రేమను, నీ యొక్క కృపను బిడ్డలకు దయచేసి, నీ నిబంధనను జ్ఞాపకము చేసుకుని వారు తిరిగి సమాధానము ఇదిగో తండ్రి నీవు జతపరిచిన వారిగా వారును ఏకముగా ఉంటూ నేను ఆరాధించే భాగ్యం బిడ్డలకు దాయించండి. అదేవిధంగా ప్రభువా, ఈరోజు మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. గత కాలం అంతా కూడా నీవు క్షేమమును కలగజేసి నెమ్మదిని, కృపను దయచేసినావు. ఎల్లవేళలో వారికి తోడుగా ఉంటూ నడిపించిన దేవుడవు, నాథుడవు. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం, వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబముగా చేసే ప్రతి విజ్ఞాపనను ఆలకించమని ప్రార్థిస్తున్నాం.
రానున్న భవిష్యత్ కాలం అంతయు నీవే వారికి తోడుగా ఉంటూ వారిని ముందుకు నడిపించి దేవా ఘనమైన దేవా పరిశుద్ధ కుటుంబముగాను నీవు పిలువబడిన నీవు ఏర్పరచబడిన కుటుంబంగాను పిలవడానికి ఇదిగో నీ కృపను సన్నిధిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఈరోజు మరి పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా ఆయుష్ను అనుగ్రహించేవాడవు నీవే, మాలో ఇదిగో తండ్రి ప్రాణమును దీవించేవాడవు నీవే. ఇదిగో తండ్రి గత కాలమంతయు గత సంవత్సరం అంతయు నువ్వు కాపాడి మరొక తరుణం ఇదిగో తండ్రి నా దేవుడు నాకు అనుగ్రహించిన దీవెనలను మేము జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత చెప్పువారిగా బిడ్డలకు దీవించమని ప్రార్థిస్తూ మంచి జ్ఞానమును తెలివిని వివేచనను విశ్వాసమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగి ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, వారిని లేవనెత్తండి, వారికి ధైర్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించు ప్రభువా. అదేవిధంగా ప్రభువా ప్రతి ఒక్క సంఘములలో వారి యొక్క నాయకులను వారి యొక్క సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ ప్యాస్టర్ యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఎంతమంది అయితే ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న కుటుంబాలు ఉన్నాయో ప్రత్యేకముగా అనేక ప్రాంతముల నుండి అనేక దేవా ప్రదేశముల నుండి అనేక స్థలాల నుండి ఇది వీక్షిస్తున్న వారు ప్రభువా, అక్కడ వారు కూడా దేవా ఇటు వాక్యానుసారముగా జీవితము జీవిస్తూ ఆ వాక్యము తగ్గట్టు ఇదిగో ప్రభువా నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి దేవా నీవు మమ్మల్ని దేవా నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్న గొప్ప దేవుడవు తండ్రి. దేవా మమ్మల్ని పట్టుకొని ఇదిగో తండ్రి ముందుకు నడిపించే నాథుడవు తండ్రి. నీ ఉన్నతమైన దివ్యమైన సంకల్పము మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాలపు దీవెనలను మాకు దయచేయండి, ఈ సాయంకాలపు సమాధానము దయచేయండి. నీ మహోన్నతమైన రెక్కలో చాటున మమ్మల్ని క్షేమాభివృద్ధిని కలగజేసి చల్లటి నిద్రను మాకు అనుగ్రహించి మేమందరం మరొక తరుణము ఇదిగో తండ్రి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ ఇదిగో తండ్రి ఈ లోకానికి వెలుగు స్తంభులుగాను అనేకులను దీవించి వెలిగించు వారిగాను మమ్మల్ని నీ పరిచర్యలో నీ రాజ విస్తారంలో మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లును భూమి అందు నెరవేరునుగాక, మానదినమైన ఆహారము నేడు మాకు దయచేయుము, మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టుల నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సహవాసము సన్నిధిని సకల దీవెనలను మనకును మన కుటుంబాలకును సదా తోడునడై నడిపించి కాపాడునుగాక, ఆమేన్. See you.